హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నా పేరు సుమలత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు నచ్చేవంట. ఈరోజు రెసిపీ వచ్చి ఆరెంజ్ మార్మలేడే ఆర్ జామ్ అని కూడా పిలుస్తారు. ఇంట్లో ఎలా మేక్ చేసుకోవాలి ఈజీగా చూపిస్తాను. చాలా హెల్దీ కదా, అందరికీ తెలుసు కదా ఆరెంజెస్ తినడం చాలా హెల్దీ. కానీ పిల్లలకి పెడుతుంటే కొంచెం కోల్డ్ అది రావటం అలా అనిపిస్తుంది. ఇలా జామ్ చేసి పెట్టండి, ఎప్పుడు తినచ్చు. ఈవెన్ బ్రెడ్ పెట్టినప్పుడు కూడా దానిపైన ఇలాగా జామ్ రాసేసి చక్కగా టేస్టీగా పెట్టండి. ఇంట్లో ప్రిపేర్ చేసిన జామ్ కదండి, అసలు ఏ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా, నీటికి ఏ కెమికల్స్ కూడా, ఏమి జెలాటిన్ కానీ ఏమి యాడ్ చేయకుండా మేక్ చేసిన ఈ ఆరెంజ్ మారమలేడ్ పెట్టండి. చక్కగా హెల్దీగా ఉంటారు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ ఈ ఆరెంజ్ మార్మలేడే అట్లీస్ట్ మనకి 3 to 4 months వరకు మనం ప్రిజర్వ్ చేసి పెట్టుకోవచ్చు. ఈ ఆరెంజెస్ ఎక్కువ రోజులు రావు కదా, లేనప్పుడు చక్కగా ఇలా ఆరెంజ్ ఇష్టపడిన వాళ్ళు ఇలా కూడా ట్రై చేయొచ్చు. అందరికీ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. కొత్త సబ్స్క్రైబర్స్ అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఆల్ అని కూడా వస్తుంది, అది కూడా ప్రెస్ చేస్తే ఎప్పటికప్పుడు నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్లో తెలుస్తుంటాయి. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరూ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంకరేజింగ్గా ఉండి ఇంకొన్ని వీడియోస్ చేయడానికి నాకు యూస్ఫుల్గా ఉంటుంది. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూడండి. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. ముందుగా నేను ఇలా 5 oranges తీసుకున్నాను, బాగా వాష్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఇవి కట్ చేసుకుని ముందు నేను జ్యూస్ అయితే తీసుకుంటున్నాను. ఈ 5 oranges మీ దగ్గర జ్యూసర్ ఉంటే జ్యూసర్ తీసుకోండి, లేదంటే తొనలు తీసుకుని చక్కగా మొత్తం వల్చేసుకుని పీల్ అంతా తీసేసుకుని జ్యూసర్లో వేసేసి మిక్సీ జార్లో వేసేసుకుని అలాగనే తీసుకోవచ్చు. నేను డైరెక్ట్ ఇలా జ్యూసర్, నార్మల్ హ్యాండ్ జ్యూసర్ ఉంటుంది కదా, దాంతో నేను తీసేసుకుంటున్నాను అన్నమాట. ఇలా అన్నీ హాఫ్ చేసేసుకుని ఈ హ్యాండ్ జ్యూసర్లో పెట్టేసి నేను జ్యూస్ తీసేసుకున్నాను. యాక్చువల్గా ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆరెంజెస్ కొంచెం స్వీట్ అయితే లేదండి, కొంచెం పుల్ల పుల్లగా ఉన్నాయి. సో నేను ఇలా ట్రై చేశాను అన్నమాట. ఇలా ఆరెంజ్ మార్మలేడ్ చేయటం వల్ల ఈ ఆరెంజెస్ తిన్న అంత యూజ్ ఉంటుంది. అండ్ ఎప్పుడైనా మనం స్టోర్ చేసి పెట్టేసుకోవడం వల్ల ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు కదా. ఆరెంజ్లో విటమిన్ సి ఎక్కువ ఉండటం వల్ల ఇమ్యూనిటీ పవర్ అది ఇంక్రీజ్ అవుతుంది కదా పిల్లల్లో. ఎప్పుడు జ్యూస్ ఇవ్వటం కన్నా ఇలా బ్రెడ్ మీద జామ్ లాగా రాసేసి ఇస్తే అలా కూడా మంచిది అన్నమాట. నేను ఈ 5 oranges నాకు ఆల్మోస్ట్ 1 cup వరకు ఆరెంజ్ జ్యూస్ వచ్చింది. ఇలా ఆరెంజ్ జ్యూస్ తీసేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఈ ఆరెంజ్ జ్యూస్కి మనం ఈ ఆరెంజ్ మార్మలేడేకి మనం ఈ పైన ఉన్న పీల్ కూడా కొంచెం యాడ్ చేయాలన్నమాట. ఈ పీల్ చాలా ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది ఆరెంజ్ జ్యూస్కి, ఆరెంజ్ మార్మలేడేకి. ఈ పైన ఉన్న పీల్ ఎలా తీసుకోవాలంటే చూపిస్తున్నాను చూడండి. పైన పీల్లో ఉన్న వైట్నెస్ అంతా మనం ఇలా గ్రేట్ చేసేయాలి. ఇలా గ్రేట్ చేసేసి మొత్తం వైట్నెస్ అంతా పోయిన తర్వాత ఓన్లీ ఆరెంజ్ కలర్లో ఉన్న పీల్ మాత్రమే మనం యాడ్ చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, చూసారా నేను వైట్ కలర్లో ఉన్న పీల్ అంతా తీసేస్తున్నాను లోపలిది. లేదు మీరు ఇలా పీల్ వేయకుండా ఆరెంజ్ని డైరెక్ట్ గ్రేట్ చేసేసుకున్న, పీల్తో పాటు గ్రేట్ చేసుకున్న ఎంతో కాదండి, జస్ట్ కొంచెమే యాడ్ చేయాలి. నేను ఇలాగా పీల్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని దాన్ని యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే డైరెక్ట్ ఆరెంజ్ని మీరు గ్రేట్ చేసుకున్నా పర్వాలేదు. ఇలా మొత్తం పీల్ అది తీసేసుకుని జస్ట్ కొంచెం కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఇవన్నీ కూడా మనం ఈ ఆరెంజ్ మార్మలేడ్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేయొచ్చు. ఈ ఆరెంజ్ పీల్ యాడ్ చేయడం వల్ల యూజ్ ఏంటి అని అనుకుంటున్నారా? ఈ ఆరెంజ్ పీల్ యాడ్ చేయడం వల్ల ఈ జామ్కి ప్రిజర్వేటివ్ కింద వర్క్ చేస్తుంది అన్నమాట. ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి హెల్ప్ఫుల్. అంతేకాకుండా ఇది బాగా ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది ఆరెంజ్ పీల్. అందుకనే మనం ఈ ఆరెంజ్ పీల్ని కూడా యాడ్ చేయాలి. కొంచెం లైట్గా బిట్టర్ టేస్ట్ అనిపిస్తుంది, కానీ అలా అనిపిస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకోవాలి.
ఆ బౌల్కి నేను 1 కప్ ఆఫ్ జ్యూస్ వచ్చింది కదా, ఆ 1 కప్ జ్యూస్ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇంత జ్యూస్ వచ్చింది 1 కప్. ఈ 1 కప్ జ్యూస్ దానికి యాడ్ చేస్తున్నాను, ఆ బౌల్లో వేసేస్తున్నాను అన్నమాట. 1 కప్ జ్యూస్కి మీరు ఎంత తీసుకుంటే అంత, 2 కప్స్ అయితే 2 కప్స్, 1 కప్ అయితే 1 కప్. నేనైతే 1 కప్కి 1/2 కప్ వరకు షుగర్ యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఇది స్మాల్ కప్ అన్నమాట, ఇది 1/2 కప్, ఇందాక అది యెల్లో కలర్ 1 కప్ అన్నమాట. 1 కప్కి 1/2 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసి మనం బాయిల్ చేసేయాలి. అంతేకాకుండా ఇందాక మనం గ్రేట్ చేసుకున్న పీల్ ఉంది చూసారా, ఆ పీల్ కూడా యాడ్ చేసేసేయాలన్నమాట దీనికి. ఇలా పీల్ మొత్తం యాడ్ చేసేసి బాయిల్ చేసుకోవాలన్నమాట. మనకి ఒక 10 to 15 మినిట్స్కి ఇది 1/2 వరకు బాయిల్ అయిపోయి ఆపరేట్ అయిపోతుంది. అలా బాయిల్ అయిన తర్వాత మనం ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి. ఒకసారి కన్సిస్టెన్సీ ఎలా చెక్ చేస్తామో చూపిస్తాను చూడండి. ఒక డ్రాప్ అట్లీస్ట్ 1/2 స్పూన్ లిక్విడ్ తీసుకుని ఒక ప్లేట్లో వేసుకుంటే అది జారుగా ఉందనుకోండి, ఇంకా బాయిలింగ్ చేయాలి. అది జారుగా లేకుండా చూడండి, నేను ఇక్కడ వేస్తున్నాను. ఇలా 1/2 స్పూన్ వరకు తీసుకోండి. ఇలా ప్లేట్లో వేస్తే మనకి జారుగా ఉంది కదా, ఇది అది లిక్విడ్ ఫామ్లోనే ఉంది. సో ఇంకాసేపు మనం బాయిల్ చేస్తూ ఉండాలన్నమాట. ఇలా బాయిల్ చేస్తూ ఉండాలి. నాకైతే ఒక 10-15 మినిట్స్ అయితే పట్టింది. ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి టెస్ట్ చేశాను. అలా టెస్ట్ చేసినప్పుడు కన్సిస్టెన్సీ థిక్, ఇప్పుడు నాకు కనిపిస్తుంది కదా కన్సిస్టెన్సీ థిక్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసినప్పుడు అది ఫ్లో చాలా తగ్గిపోవాలన్నమాట, మూవ్ అవ్వకూడదు. ఇలా వేసుకున్న తర్వాత జస్ట్ 1 or 2 మినిట్స్ మనం పక్కన పెట్టి ఉంచాలి. వెంటనే తెలియదండి, ఎందుకంటే ఈ జామ్ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు చాలా థిక్ అయిపోతుంది. అంత థిక్ అవ్వకూడదు అనుకుంటే మనం ఇలా టెస్ట్ చేసినప్పుడే మనం ఒక 2-3 మినిట్స్ వరకు పక్కన పెట్టుకుని అప్పుడు టెస్ట్ చేయాలన్నమాట. ఇలా 2-3 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత చూసారా కన్సిస్టెన్సీ ఎలా ఉందో, ఇలా ఉండాలి. ఇలా మనం ప్లేట్ వంచినా కూడా మూవ్ అవ్వకూడదు. అలాంటి కన్సిస్టెన్సీలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారి పెట్టేసుకోవాలన్నమాట. ఇలా చల్లారి పెట్టేసుకున్న తర్వాత మనకి ఇలా ఉంటుంది కన్సిస్టెన్సీ. నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసిందాను కాబట్టి ఎక్కువగా ఇంకా థిక్గా అయిపోయింది. సో ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటేనే మనకి బాగుంటుందన్నమాట జామ్. మనకి బయట దొరికే జామ్ కన్సిస్టెన్సీ ఇలాగే ఉంటుంది కదండి, స్ప్రెడ్ చేసినప్పుడు చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. చూసారా మధ్య మధ్యలో ఈ ఆరెంజ్ పీల్స్ అవి కూడా రావటం వల్ల చాలా టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటుంది ఈ ఆరెంజ్ పీల్ వల్ల. ఇలా బ్రెడ్ మీద ఈ జామ్ రాసేసుకుని చక్క పిల్లలకి ఇస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా చాలా ఇమ్యూనిటీ పవర్, విటమిన్ సి ఎక్కువ ఉండటం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందండి. ఈ కోవిడ్ టైమ్స్లో ఇలాంటివి ఇవ్వటం చాలా మంచిది. అండ్ ఎక్కడ నేను ఏ ప్రిజర్వేటివ్ యాడ్ చేయలేదు కదా, చూసారు కదా మీరే. ఇలా ప్రిపేర్ చేసుకోండి, హెల్దీగా ఉండండి. ఇంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్ ఆరెంజ్ మెర్మలేడే, ఆరెంజ్ జామ్ అని కూడా పిలవచ్చు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే, ఏ ప్రిజర్వేటివ్స్ లేకుండా, ఏమీ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నాకు తెలుస్తుందో నా వీడియోస్ బాగున్నాయా లేదా, ఇంకెలాంటి వీడియోస్ చేయాలి అనేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మై ఛానల్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.